కర్నూలు నగర మేయర్ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలు పట్టడం లేదంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన సిపిఎం నగర కార్యదర్శులు టి రాముడు, ఎం రాజశేఖరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్లు అమలు చేస్తున్న చెత్తపై పన్ను ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కూర్చుంటే కనీసం వినతి పత్రం తీసుకునేందుకు కూడా తీరిక లేదని విమర్శించారు. మేయర్ బివై రామయ్య, కర్నూలు పాణ్యం ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, రాంభూపాల్ రెడ్డి తన అనుయాయుల కోసం కోఆప్షన్ పదవులు పంచిపెట్టేందుకు మాత్రం తీరిక దొరికిందని, ప్రజల పట్ల బాధ్యత లేని ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉండటం కర్నూలు ప్రజల దురదృష్టమంటూ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రజలపై పెడుతున్న పన్నుల భారాలపై దృష్టి పెట్టి ప్రజలపై భారాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలంటూ కోరారు. నిన్న కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కార్పొరేషన్ కార్యాలయం ముందు వందలాది మంది ప్రజలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చెత్త పన్ను రద్దు చేయాలని, ఆస్తి విలువ ఆధారంగా పన్ను వసూలు చేసే విధానాన్ని వెనక్కు తీసుకోవాలని, ప్రజల మీద భారాలు వేయకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్చ చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో 196, 190, 198 వాటిని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో అమలు చేయలేము అని చెప్పేసి తీర్మానం చేయడం ద్వారా ప్రజల పక్షం మేమున్నాం అని చెప్పేసి ఒక సందేశాన్ని పంపాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరాం. అయితే మేయర్ గారు కానీ, ఆ సమావేశం కావాల్సిన ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ, మున్సిపల్ కార్పొరేటర్లు కానీ ఏ ఒక్కరు కూడా కర్నూలు ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులతో కలిసి కర్నూలు ప్రజలకు సంబంధించిన సమస్యలను చర్చించి తీర్చలేని వాళ్ళుగా వ్యవహరించారు. వాతావరణంగా ఉండాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రజలు ఓట్లేసి గెలిపించింది ప్రజా సమస్యలు చర్చించేందుకు, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని పరిష్కరించి తమకు అండగా ఉంటారని ఆశతోటి వాళ్ళకు ఓట్లు వేస్తే, సరిగ్గా పరీక్షా సమయంలో మేము ప్రభుత్వం ఎన్ని అడ్డగోలు పన్నులు వేసినా ఆ పన్నులను ప్రజల నుంచి వసూలు చేస్తాం తప్ప ప్రజల పక్షం మేము ఉండమో చెప్పేసి నిర్మోహమాటంగా స్పష్టం చేశారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఏమాత్రం బాధ్యతగా ఉన్నా ఆందోళన చేస్తున్న ప్రజల దగ్గరికి రావాలి, వచ్చి ఉండాలి. ప్రజలు కోరినట్లుగా వాళ్ళ విజ్ఞప్తి స్వీకరించాలి. అలా కాకుండా పోలీసులను పెట్టి బలవంతం అందుల ఖర్చులు పెరుగుతున్నాయి. అలాంటి వాళ్లకు మేమున్నామనే భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అట్లా కాకుండా ఒక నెల తీసుకోకపోతే అసలు ఇవ్వమని చెప్పి చెప్తున్నారు. ఇంట్లో ఇద్దరుంటే ఒక్కరికే ఇస్తామని చెప్పి చెప్తున్నారు. సంక్షేమ ప్రభుత్వంగా చెప్పకుండా ఈ ప్రభుత్వానికి ఇది సరైనది కాదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నారు. ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా అర్హులైతే, వాళ్ళు వితంతువులై ఉంటే, వాళ్ళు 60 ఏళ్ళు దాటి ఉంటే వాళ్ళందరికీ పెన్షన్లు కొనసాగించాలి. అంతేకాదు 3 నెలలు వరుసగా తీసుకోకపోతే ఇక పెన్షన్ ఇవ్వరట, రద్దు అయిపోతుందట. ఇది ఎక్కడ దుర్మార్గం? ఇది ఏ కారణంతోనో ఆసుపత్రుల్లో ఉండేవాళ్ళు, లేదా బిడ్డల దగ్గరకో కొడుకుల దగ్గరకో దూర ప్రాంతంలో ఉంటే పోయి ఉండేవాళ్ళు, నువ్వు ఇచ్చే పెన్షన్ డబ్బుల కోసం ఛార్జీ సరిపోతాయి, ఆ రకమైన పద్ధతి సరైంది కాదు అని చెప్పేసి ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. అట్లే ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి 3,669 కోట్ల భారాన్ని ఏమాత్రం ప్రజలకు చెప్పకుండా, ప్రజలకు తెలియకుండా దొడ్డిదారిన ప్రజల మీద కరెంటు ఛార్జీల భారం వేశారు. 3,669 కోట్లు నిన్ననే మా ఇంటికి వచ్చింది కరెంటు బిల్లు తీశాడు ఆ బిల్ కలెక్టర్. 772 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది. వాస్తవంగా పోయిన నెల 430 రూపాయలు కట్టాము. కరెంటు వాడకం అంతకుముందు నెలకు పోయిన నెలకు పెద్ద తేడా లేదు. అంటే దాదాపు రెట్టింపు. ఎంత కరెంటు బిల్లు కట్టింటే అంత అదనంగా మళ్ళీ కరెంటు బిల్లు వచ్చింది. ఇది నా ఒక్కడే అనుభవం కాదు, అందరి అనుభవం ఇదే. అంటే ఆ రకంగా
కరెంటు ఛార్జీలు ఎవరికి చెప్పకుండానే రహస్యంగా ఈరోజు చాలా భారం వేశారు. కరోనా ఈ కాలం మొత్తంగా తీసుకుంటే ఏప్రిల్లో మేలో ఇప్పుడు సర్దుబాటు ఛార్జీ ఇంధన సర్దుబాటు ఛార్జీలట ఇంధన సర్దుబాటు ఎప్పటి బేట 2014 నుంచి 2018 సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు ఛార్జీలట. అంటే గత ప్రభుత్వం నాటి దాని యొక్క వైఫల్యం చేతకాంతనం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం ప్రజలు భరించాలా? ఇది ఎక్కడ న్యాయం ఇది? అంటే ఆస్తి పన్నులు చెత్త పన్నులు పెంచుతుంది, పెన్షన్లు రద్దు చేస్తుంది, కరెంటు ఛార్జీలు పెంచుతుంది, పెట్రోల్ డీజల్ మీద విపరీతంగా ట్యాక్స్ వేస్తుంది, వంట ధరలు వంట గ్యాస్ కేంద్ర ప్రభుత్వం పెంచ, ఈ రకంగా ప్రజల మీద విపరీతంగా భారాలు వేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది సరైంది కాదు. ఈ భారాల కొత్తలకు కూడా రాబోయే కాలంలో సిపిఎం పార్టీకి ఆందోళన చేయబోతున్నాం. ప్రజలందరూ ఈ ఉద్యమంలో పాల్గొని సహకరించమని చెప్పేసి మనవి చేస్తున్నాం.